ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిలో అన్ని రకాలుగా ముందంజలో ఉన్నాము. దేశంలోనే అన్ని రకాల ఏంటి అవార్డులు వచ్చినాయి అంట. అవార్డులు? నిన్న గౌతమ్ సవాంగ్ గారికి కూడా వచ్చింది. అక్కడ బెంగళూరులో 3 పిల్లలు ఏదో చిన్న ఆర్గనైజేషన్ పెట్టారంట. ఆర్గనైజేషన్ అవార్డు బెస్ట్ పోలీస్ వాడు అని చెప్పి మా గౌతమ్ సవాంగ్ గారికి వచ్చింది. మరి మా ముఖ్యమంత్రి గారు కూడా డెఫినెట్గా మరి లెక్కలకు చాలా విశిష్టంగా చెప్తున్నారు. మరి భాష కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు కాబట్టి బెస్ట్ స్పోక్స్ పర్సన్గా బెస్ట్ మ్యాథమెటిషియన్గా అదే ఆర్గనైజేషన్ మా ముఖ్యమంత్రి గారు కూడా అవార్డు ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి అవార్డుల గురించి పట్టించుకోకల అభివృద్ధి అన్నావు కాబట్టి అభివృద్ధి గురించి 2 నిమిషాలు మాట్లాడి మనం ముగిందాం. ఎక్కడుంది అభివృద్ధి? ఎక్కడైనా కొత్తగా ఒక రోడ్ వేశారా? పోనీ రిపేర్ అయిన ఒక రోడ్ని ఎక్కడైనా బాగు చేశారా? 2.5 సంవత్సరాల తర్వాత అయినా ఇసుక చెప్పిన రేటుకి ఎక్కడైనా అందజేశారా? ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టారా? ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ ఆగిపోయినాయి? ఏమి అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రంలో? ఒక్క పరిశ్రమ, గతంలో ప్రారంభమైన పరిశ్రమలు కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి తరలి వెళ్ళిపోయిన పరిశ్రమలు వదిలేసేయండి, ఎన్నో ఉన్నాయి. కొత్తగా వచ్చిన పరిశ్రమ ఒక్కటైనా ఉందా? ఏమీ లేకుండా అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసాం అంటే ఏంటి? చేసింది అభివృద్ధి కాదు, చేసింది అప్పు. అప్పుని అభివృద్ధి అని మేము అనుకుంటున్నాం. ఎంతో అభివృద్ధి చేసామంటే ఎంతో అప్పు చేసాం. 3 లక్షల కోట్లు అప్పు చేసాం. ఏమైందిరా 3 లక్షల కోట్లు అంటే? ఏమైంది ఎవరికీ తెలియదు. ప్రజలు సంతోషంగా ఉన్నారా అంటే ప్రజలు సంతోషంగా లేరు. పట్టిడి అన్నం కూడా పెట్టి ఆ అన్న క్యాంటీన్లు కూడా మూసేశారు. ఎటువంటి సంక్షేమం లేదు. సినిమా టికెట్ 5 రూపాయలు అంటారు, తిరుపతి దర్శనం చేసుకోవాలంటే 300 రూపాయలు టికెట్ అంటారు. ఏ తిరుపతి దర్శనానికి 300 రూపాయలు దేనికి సార్? ఏ పేదవాళ్ళు కాదా తిరుపతి దర్శనానికి వెళ్ళేది? పేదవాడికి సినిమా చూపెడతానికి 5 రూపాయల్లో సినిమా చూపెట్టకపోతే ఏడుస్తున్నారే. తిరుపతి దర్శనానికి 300 రూపాయలు ఎందుకండి? డబ్బున్నోడు కావాలంటే పెట్టుకుంటాడు. ప్రతి ఓడికి కంపల్సరీగా టికెట్ ఎందుకు పెట్టాలి? మరి పేదవాడికి ఉచితంగా ఇవ్వండి, ఉచితంగా కూడా ఇన్ని టికెట్లు అని చెప్పి ఇష్యూ చేయండి. ఆ ఉచితంగా ఒక క్యూ పెట్టి ఉచితంగా ఆ క్యూలో టికెట్ తీసుకున్న వాడిని ఎక్కువ చేసి పంపించండి. రూమ్ రెంట్లు పెంచుతారా? టికెట్ రేట్లు దేవుడి దర్శనానికి టికెట్ రేట్లు పెంచుతారా? పండక్కి బస్సుల రేట్లు పెంచుతారా? ఎక్కడుంది అభివృద్ధి? ఎక్కడికక్కడ దోపిడీ. చెత్త మీద పన్ను, చెత్త తీయడానికి పన్ను. టాయిలెట్లు ఇంట్లో ఒక టాయిలెట్ కాకుండా 2 టాయిలెట్ కట్టుకుంటే 2 టాయిలెట్లకు పన్ను. ఎలక్ట్రిసిటీ బిల్లు, ఒక ఇంట్లో 2 కుటుంబాలు ఉంటే ఆ ఇంటికి 1 మీటర్ ఉండాలని చెప్పి రూలు. ఆ 1 మీటర్ ఉంటే ఆ మీటరు 300 యూనిట్లు దాటితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమి ఇవ్వరు. పైగా ఇంకొకటి పెద్ద దగా ఏంటంటే 2000 రూపాయలు చేసింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ముందు 200గా ఉన్నదాన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. 10 లక్షలు ఉన్న పెన్షన్దారుల్ని 50 లక్షలకు పెంచారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 2019 జనవరి 1 నుంచి ఆ 1000 రూపాయలని 2000 రూపాయలు చేశారు. అది గత ప్రభుత్వంలోనే చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసింది 3000 అని చెప్పాం. 3000 అని చెప్పి ఏం చేసాం? వచ్చిన తర్వాత ఆ 3000 ఒకసారే కాదు, అలా 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 పెంచుకుంటూ వెళ్తాం అన్నాం. అన్నట్టు పెంచామా అంటే అది లేదు. 1 సంవత్సరం లేటు. నిన్న 2750 చేయవలసిన సమయంలో 3000 సమయం వచ్చింది. యాక్చువల్గా 2500 చేసి ఆ ఎరియర్ ఇచ్చామా అంటే ఎరియర్ ఇవ్వలేదు. పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో మళ్ళీ దగా ఏంట్రా అంటే 1000 రూపాయలు ఉన్నదాన్ని మేము వచ్చిన తర్వాత 2250, ఇప్పుడు 2500 చేసేవన్నారు. అక్కడ గత ప్రభుత్వమే 2000 చేసింది అన్నదాన్ని
విస్మరించారు. మేమిచ్చిన వాగ్దానం 3000 చెప్పేవను కూడా విస్మరించారు. సో విస్మరించి గతంలో జరిగిన నిజాలని అబద్ధాలుగా చిత్రీకరించి అప్పుడు 50 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు 51 లక్షలు 52 లక్షలు అన్నారేమో. నువ్వు 2-3 ఏళ్ళు కలిస్తే ముసలోళ్ళు ఎక్కువ మంది అవుతారు కదా న్యాచురల్గా, ఆ రకంగా కొంత పెరిగితే పెరుగుండొచ్చు. దాన్ని ఈయన జేబులోంచి తీసేస్తున్నట్టుగా ఇన్ని అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. ఎక్కడించైనా మా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడటం తగ్గించుకొని ఆఫీస్కి వెళ్ళటం నేర్చుకొని ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సార్ట్అవుట్ చేసి ప్రజల్ని రోడ్డు మీద సాఫీగా ప్రయాణం చేసేలాగా ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే రాబోయే 2-3 నెలల్లో కనీసం కొత్త రోడ్లు వేయకపోయినా పర్లేదు ఆ గుంతలు కప్పెట్టాలని, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని, ప్రజలకు కావాల్సింది షాపలో రైలు కాదు, ప్రజలకు కావాల్సింది షీప్గా సినిమా కాదు, ప్రజలకు కావాల్సింది సాఫీగా జరిగే ప్రయాణం, ప్రజలకు కావాల్సింది రీజనబుల్ ధరలకి నిత్యావసర వస్తువులు, ప్రజలకు కావాల్సింది కనీసం ఆ జార్ఖండ్ సీఎం చేసినట్టు 2-వీలర్స్కైనా సరే పెట్రోల్ మీద 20 నుంచి 25 రూపాయల రాయితీ, నిజమైన అర్హులకి పట్టెడన్నం కూడా తినలేని పేదలకి పట్టెడన్నం ఇచ్చే జగనన్న ఆర్ రాజన్న క్యాంటీన్లు పెట్టాలని ఈ కొత్త సంవత్సరం ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, మరి మీరు నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ప్రధానమంత్రి గారి దగ్గర, ఆరు ఇందాక నేను ప్లే చేసిన వీడియో ప్రకారం ప్రశ్నిస్తే బాగానే ఉంటుంది, నా విషయం గురించి మాట్లాడితే భంగపడతారని ఆశిస్తూ భంగపడాలని కోరుకుంటూ. మీ సీఎం గారు ఏంటి సార్, ఎప్పుడు ఈ కేసులు కోర్టులోకి వచ్చినప్పుడే వస్తున్నారు ఢిల్లీకి, మరి లేకపోతే ఇంకెప్పుడు వస్తారు? హైకోర్టులో తీర్పు పెండింగ్ లో ఉంది. అవును, సిబిఐ కోర్టు రోజు హాజరు కావాలన్నది. అవును, మీది కూడా ఒకటి పెండింగ్ లో ఉంది. తర్వాత ఇవన్నీ ఇప్పుడు దాదాపు వచ్చిన సార్ ఇప్పుడంతా వచ్చినట్లో 90-95% అంతా ఈ కోర్టు కేసులు ఉన్నప్పుడే వచ్చారు. లేకపోతే ఎందుకు వస్తారండి? ఏంటి మీరు మాట్లాడేది? బీజేపీ సేవ చేస్తుందా? సేవ చేయదు. ఎందుకు సేవ చేస్తే? బీజేపీకి కోర్టులకి సంబంధం ఏంటి? ఉందని మేము భావించవచ్చు, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? న్యాయస్థానాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వగలరా? ఎవరి కాలేదన్నా ప్రయత్నం చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు కొంతమంది తప్ప నో గవర్నమెంట్ కెన్ గెట్ ఇన్వాల్వ్. అదొక వృధా ప్రయాస చేసుకుంటున్నారు. బట్ డెఫినెట్గా ఆయన బయటకు వచ్చి ఏం చెప్తారన్నదే ఇప్పుడు నేను చెప్పాను. రేపొద్దున